వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జయంతి వేడుకలు, 105వ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహణ. కనిగిరిలో బూస్టర్ డోస్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. సీతాపురంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం. మీ గ్రామంలోనే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్, మంత్రి తానేటి వనిత వెల్లడి. నూజివీడుకు చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య ఘన స్వాగతం పలికిన డీజీపీ మంత్రి వెల్లంపల్లి. అనంతపురం నర్పల్ల మండలం గుంజపల్లి గ్రామంలో రామాలయం పెద్దమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్తత పరిస్థితుల మధ్య దళితులనే అనంతపురం ఆర్డీఓ మధుసూదన్, ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐ భాస్కర్ గౌడ్ పూజలు చేయించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం తుగ్లక్ పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో భక్తులు దేవాలయాలకు వెళ్తే కరోనా వస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటున్నారని, మరి పాఠశాలలకు వెళ్తే విద్యార్థులకు కరోనా రాదా అని ప్రశ్నించారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి దేవాలయాలకు భక్తులు వెళితే కరోనా వస్తుంది కాబట్టి దేవాలయాలన్నీ కూడా నిబంధనలు పాటించండి, భక్తులు ఎవరు వెళ్ళొద్దండి అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు అదే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పాఠశాలలు ప్రారంభం చేసినప్పుడు పిల్లలకు కరోనా రాదు, వాళ్ళ నుంచి కరోనా వల్ల ఇబ్బందులు లేవని చెప్పి నేను పాఠశాలలు తెరుస్తానంటాడు. అంటే విద్యాలయాలకు వెళితే కరోనా రాదు, దేవాలయాలకు వెళితే కరోనా వస్తుంది. అసలు మీ అడ్వైజర్లు బడ్వైజర్లు ఈ రాష్ట్రంలో ఏమి చేయాలనుకుంటున్నారో సాక్షాత్తు తుక్లక్ పాల. ఆర్థిక అక్షరాస్యత సంపదనకు సోపానమని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బి గంగారం అన్నారు. నాబార్డ్ ఆధ్వర్యంలో ముతోల్ మండలంలోని మార్గల్ గ్రామంలో సర్పంచ్ రామచందర్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కష్టపడి సంపాదించిన వాటికి విలువలను, గుర్తింపును తీసుకువస్తుందన్నారు. భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆర్థిక పరమైన అంశాలను అవగాహన చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలు, రుణాలు తీసుకోవడం మళ్లీ విధిగా తిరిగి చెల్లించాలని తెలిపారు. మన బ్యాంకుకు, గ్రామీణ బ్యాంక్ దేవం బ్యాంకుకు 9 గ్రామాలు ఉన్నాయి. 9 గ్రామాలలో అంటే 3 మండలాలు, 9 గ్రామాలు. మన ముదోలు మండలకు 3 గ్రామాలు. క్షమించాలమ్మా, మరి వార్డు మెంబర్ ఉండేది. లోకేశ్వరంకు 9 గ్రామాలు, ముదోలు రామ్పేట్ పచ్చకల్ ముదోలు ఇప్పుడు ఇప్పుడు సబ్బుగా మిగతా 5 విలేజ్లు, 6 విలేజ్లు బయట సంబంధాలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోచారం మున్సిపాలిటీలో అనుమతి లేని బహుళ అంతస్తుల నిర్మాణాల కట్టడాలను పోలీస్ బందోబస్తుతో టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూల్చివేశారు. వీరితో పాటు పోచారం మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారు. కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో 16 మంది లబ్ధిదారులకు సీఎం రిఫల్ ఫండ్ చెక్కులను అందజేశారు. చెక్కుల ద్వారా 16 మందికి మొత్తం
17,34,000 రూపాయలు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గతంలో ఎవరికైనా ఏదైనా ఆపద సంభవించినప్పుడు సీఎం రిఫండ్ ఫండ్ చెక్కు రావాలి అంటే అదొక ప్రస్థానంలా ఉండేది అని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవత దృక్పథంతో ఆలోచించి ప్రాణుల మీదకి వచ్చిన వారికి వెనుకాడకుండా తాను ఉన్నా అనే భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఓకే సార్. విపిజి ఫౌండేషన్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఓల్డ్ మారుతి నగర్ చౌరస్తా నుండి కొత్తపేట మహిళా భవన్ వరకు 2,90,000 రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ శ్రీధర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను పట్టుకోవడంలో, నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని వసతులు సమకూర్చుతున్నాయని, నేర నియంత్రణలో పోలీసులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని అన్నారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జావన్ మధుని డీజీపీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఎన్కౌంటర్ గురించి 2 మినిట్స్ సార్. ఎలా ఎలా ఆరోగ్యం ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? వెల్దుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ 1982లో మన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాడు అంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి తారక రామారావు గొప్ప నటుడిగా మరియు తిరుగులేని గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. ఇవాళ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి మరియు ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా పేదల గుండె చప్పుడు ఆయన లేని రాష్ట్రాన్ని మేము ఊహించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు. మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైనికులు 18 అత్యోహీనులు. అన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా ఈరోజు అనగా 18వ తేదీ భూమి నుంచి దివికెగిన రోజు. అందుకే ఆయన కారణ జన్ముడు. పేద ప్రజల ఆశాజ్యోతి, ఆశాకిరణం, బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం అందుకే ఆయన. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో అదుపు తప్పి బ్రిడ్జి నుండి టాటా మ్యాజిక్ ఆటో కింద పడింది. టాటా మ్యాజిక్ ఆటో రిపేర్ ఉండడం వలన ఆటో షెడ్కి తీసుకువెళ్ళినప్పుడు రామల్లకోట వైపు రోడ్డు వెళ్ళేటప్పుడు అదుపు తప్పి పడిందని డ్రైవర్ ఫక్రుద్దీన్ సోడల భాష స్వల్ప గాయాలయ్యారని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఏం పేరు డ్రైవర్ పేరు? నేను చెప్పి కనపడలే మన పొడి ఆడేలే వాడు అవలా నాయన. వన్ నెంబర్ వద్దులే అడుగుతుంది చెప్తాను.
తీసుకో. ప్యాప్టు నిరసన కార్యక్రమాల విజయవంతం కోసం మూడు జిల్లాల యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కేఎస్ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఫిట్మెంట్ 23% ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా జారీ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్కి తీవ్ర నష్టం కలిగించాడని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విశాఖపట్నం జగదాంబలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జీవేదగ్నం చేశారు. హెచ్ఆర్ఏకి సంబంధించి ఇప్పటికే ఇస్తున్న రేట్లను తగ్గిస్తూ ఇవ్వడం వల్ల పీఆర్సీలో జీతాలు పెరగకపోగా తగ్గిపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అందరూ నిద్రపోయిన వేళ చీకటి రాత్రిలో విడుదల చేసినటువంటి పీఆర్సీ జీవోలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. ఏదైతే ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడో ఆ ఇచ్చిన హామీకి భిన్నంగా మొత్తం అందరికీ నష్టం చేకూర్చే విధంగా ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేయాలని చెప్పి యూడిఎఫ్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి ఆమోదయోగ్యమైనటువంటి పీఆర్సీ కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, అవసరమైతే సమ్మెకైనా సరే పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వరల్డ్ విజన్ ఇండియా సేవలు మరువలేనివని విజయనగరం జిల్లా గంట్యాడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పిరుబండి హైమావతి కొనియాడారు. వరల్డ్ విజన్ ఇండియా విజయనగరం వారి ఆధ్వర్యంలో గంట్యాడ మండల డెవలప్మెంట్ ఆఫీస్ నందు గ్రీన్ అంబాసిడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పిరుబండి హైమావతి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా వరల్డ్ విజన్ ఇండియా సేవలు మరువలేనివని విద్య ఆరోగ్యం మరియు మౌలిక వసతుల విషయంలో గవర్నమెంట్తో పోటాపోటీగా ఎన్నో సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఎంపీడీఓ నిర్మలాదేవి మాట్లాడుతూ వరల్డ్ విజన్ ఇస్తున్న హైజీన్ కిట్స్ గ్రీన్ అంబాసిడర్ అందరికీ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. మామూలుగా బ్లౌజులు ప్రతి వస్తువు కూడా వరల్డ్ 95 సంవత్సరాలు నుండి మాకు గ్రామానికి ఉత్సాహం చేశారు. ఒక టైంలోనే మేము వెనకబడిన ఉండిపోయిన వాళ్ళు ఉత్సాహం చేసి పైకి తీసుకొచ్చారు. వరల్డ్ విజన్ తరఫున చాలా మేము అభివృద్ధి పొందాము మా ఊర్లోని. ఈ అంటే పంచాయతీ వాళ్ళ ఏది గ్రీన్ నెంబర్స్ కాక ఏరియాగా మా ఊర్లోనే చాలా ఉపకారాలు పొందాము వరల్డ్ విజన్ తరఫున. విజయనగరం జిల్లా గణపతి నగరంలో తెలుగుదేశం నాయకులు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఔనత్వాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు 60వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని పేద ప్రజలకు కూడా కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్దని కొనియాడారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఔనత్వాన్ని ప్రపంచమంతా చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గంట్యాడ గణపతి నగరంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అని నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్దన్నారు. స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి. మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడిరి ఎరిక్షన్ బాబు నాయకులు కార్యకర్తలతో కలిసి పుల్లాల చెరువు బస్టాండ్ సెంటర్లోని నందమూరి తారక రామారావు క్యాన్సర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ రామారావు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ వేదికను అందించారని, తన పాలనలో సంక్షేమ ఫలాలు 100% బలహీన వర్గాలకు చేరాయన్నారు. అలాగే పుల్లల చెరువు మండల కన్వీయర్ పయ్యవుల ప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు కీర్తి ఘనమైనదని వర్ణించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిది దుర్మార్గమైన పాలన అని, తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు సైనికులే పోరాడాలన్నారు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా వీడియో పంపించారు, ఈ వీడియో రాదు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకరణ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నరసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో బాలాయనంలో సేవతో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారిని నరసింహస్వామి అలంకరణలో ఆయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకరణ సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. రామగుండ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండ పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో చిల్ల రాజేశ్వర్ రెడ్డి ఇంటి ఆవరణలో డబ్బులు పందెంలా పెట్టి పేకట ఆడుతున్నారు. టాస్క్ ఫోర్స్ సిఐలు ఏకే మహేందర్, రాజ్ కుమార్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి పేకాట స్థావరంపై అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 4 పేకాట రాయులు మరియు వారి వద్ద నుండి పేక ముక్కలు, 25,100 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ వారికి అప్పగించారు.
మండల కేంద్రంలోని పాత ఊర్లో వెలసిన సూర్యచంద్ర అభయాంజనేయ స్వామి దేవాలయంలో మాలపాటి జగదీష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఆకు పూజతో పువ్వులతో పూజలు నిర్వహించి 108 టెంకాయలను గుడి ఆవరణలో కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. చూడండి 1 సెకండ్.